సెలవు సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్న రాజమౌళి గారు. రాజమౌళి గారు మాత్రం ఈ మూవీ చూస్తూ ఇది కదా మరి ప్రభాస్ రేంజ్ అంటే అంటూ ఎంతో హ్యాపీగా ఆయన అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉన్నారట. మరి దీనికి సంబంధించిన అన్ని విషయాలు కూడా ఇప్పుడు మాత్రం నెట్టింట తెగ చక్కర్లు కొడుతూ ఉన్నాయి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు గట్టి హిట్ పడుతుందా ఇండస్ట్రీకి అంటూ ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ఇన్నాళ్ళ నుంచి ఎదురు చూశారు. మరి ఎట్టకేళ్ళకి ఆ శుభ తరుణం రాని వచ్చేసింది. ఇక సలార్ మూవీ మాత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చాలా చాలా గ్రాండ్ గా రిలీజ్ అయిపోయింది. ఇక దీంతో అభిమానులు, ప్రేక్షకులు, సినీ ప్రముఖులందరూ కూడా థియేటర్కి వెళ్ళి ఈ సినిమాను వీక్షిస్తూ తెగ హంగామా చేస్తున్నారు. ఇందులో భాగంగానే ది గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి గారు కూడా ఈ యొక్క సలార్ మూవీని చూడడానికి ప్రత్యేకంగా థియేటర్కి వెళ్ళారట. మరి సలార్ మూవీ యొక్క ఫస్ట్ టికెట్ రాజమౌళి గారు కొన్న సంగతి తెలిసిందే కదా. అందుకోసమని ఇప్పుడు మాత్రం రాజమౌళి గారు తన ఎంతో అద్భుతమైన ప్రాణ స్నేహితుడి లాంటి భావన కలిగిన ప్రభాస్ యొక్క మూవీ రిలీజ్ అయిందని తెలుసుకొని వెంటనే సలార్ మూవీని చూడడానికి థియేటర్కి వెళ్ళారట. వెళ్ళడం మాత్రమే కాకుండా ఈ మూవీని చూస్తూ ఆయన మాత్రం చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారట. అయితే మూవీని చూసి అనంతరం ఆయన మాత్రం మీడియా ముఖంగా కొన్ని వ్యాఖ్యలు చేశారట. బాహుబలి తర్వాత ప్రభాస్కి తగ్గ హిట్ లేదు అంటూ అభిమానులు, ప్రేక్షకులు సైతం ఎంతగానో ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు మాత్రం ప్రభాస్ని కాస్త నెగిటివిటీ పెంచిన ప్రతి ఒక్కరికి దిమ్మ తిరిగిపోయేలాంటి అద్భుతమైన హిట్ని ప్రశాంత్ ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది. ప్రభాస్ని మాత్రం నిజంగా ఇలాంటి ఒక వైలెంటెడ్ సీన్లో ఇంత మాస్ యాక్షన్ థ్రిల్లర్గా చూస్తానని కళ్ళకు కూడా ఊహించలేదు. మొత్తానికైతే ప్రభాస్ రేంజ్ అంటే ఏంటో, ఒక హైప్ అంటే ఏంటో అందరికీ అర్థమైపోయేలాగా ఈ సలార్ మూవీ నన్నే భయపెట్టేసింది. అంటే ఈ మూవీ ఏ రేంజ్లో ఆడుతుందో అందరం అర్థం చేసుకోవచ్చు అంటూ రాజమౌళి గారు ఈ ప్రభాస్ యొక్క సలార్ మూవీని చూసి కామెంట్స్ చేశారట. మరి ఈ కామెంట్స్ కాస్త ఇప్పుడు మాత్రం నెట్టింట వైరల్గా మారుతూ ఉన్నాయి.